नमस्ते फ्रेंड्स, नेनु मी श्रावणी, वेलकम बैक टू श्रावणीस किचन। ई रोज मन ई वीडियो लो रुचिकरमैन बियम वडियालनु अति सुलुवुगा एला चेयालो सिंपल मेथड लो चूपिंचबोतुन्नानु। इला चेस्ते बियम वडियालु चाला रुचिगा उंडडमे कादु तक्कुव टाइम लोने वडियालन्नी कूडा पेट्टियच्चन्नमाट। अलागे ई मेथड लो चेयडं वलन वडियालु आरिपोयेटप्पुडु विरिगिपोकुंडा चाला पर्फेक्ट गा वस्तायि। मरि एंतो रुचिगा उंडी ई कम्मटि वडियालनु इंतकी एला चेयालो इप्पुडु चूद्दां रंडि। ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు బియ్యం తీసుకోండి। ఇక్కడ నేను రేషన్ బియ్యం వాడుతున్నానండి, మీరు కావాలంటే మనం వండుకునే బియ్యాన్నైనా తీసుకోవచ్చు। మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పు కొలతతో ఒక పావు కప్పు సగ్గు బియ్యం తీసుకోండి। ఇలా సగ్గు బియ్యం వేయడం వలన వడియాలు ఆరిపోయేటప్పుడు విరిగిపోకుండా చాలా బాగా వస్తాయన్నమాట। సో ఇలా తీసుకున్న బియ్యం అలాగే సగ్గు బియ్యాన్ని ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి। ఇప్పుడు ఇందులోకి మళ్ళీ నీళ్ళను తీసుకొని ఒక 3-4 గంటలు నానబెట్టండి। మీరు కావాలంటే ఇలా కడిగి రాత్రికే నానబెట్టి ఉదయాన్నే వడియాలు వేసుకోవచ్చు। ఇక్కడ నేను ఒక 3-4 గంటలు బియ్యాన్ని బాగా నానబెట్టాను, మరీ తక్కువగా కాకుండా కనీసం 3 గంటలైనా నానబెట్టాలి। సో ఇలా నానబెట్టిన బియ్యం సగ్గు బియ్యాన్ని మళ్ళీ ఒకసారి బాగా కడిగి నీళ్ళన్నీ వంపేసి మిక్సీ గిన్నెలోకి తీసుకోండి। ఇప్పుడు ఈ బియ్యాన్ని గ్రైండ్ చేయడానికి సుమారు 1 కప్పు వరకు నీళ్ళను కొంచెం కొంచెంగా వేస్తూ మెత్తగా గ్రైండ్ చేయండి। చూడండి, ఇలా మెత్తగా మైనంలా గ్రైండ్ చేయాలి। సో ఇలా మనం బియ్యాన్ని మెత్తగా గ్రైండ్ చేశాక మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పు కొలతతో ఒక 5 కప్పుల నీళ్ళను తీసుకోండి। ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని నీళ్ళను కాస్త వేడి చేయండి। మరీ మరగబెట్టాల్సిన అవసరం లేదు, నీళ్ళు కొంచెం వేడైతే సరిపోతుంది। చూడండి, నీళ్ళు ఇలా కాస్త వేడయ్యాక ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన బియ్యం సగ్గు బియ్యం మిక్స్ని తీసుకొని మిక్స్ చేసుకుందాం। అలాగే ఇలా మనం గ్రైండ్ చేసిన బియ్యం పిండిని తీసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి పిండిని తీసుకొని వెంటనే బాగా కలపండి। పిండి అనేది ముద్దలు కట్టిస్తుంది కాబట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి పిండిని తీసుకొని వెంటనే బాగా కలిపామంటే ముద్దలేమీ కట్టకుండా నీళ్ళల్లో చక్కగా కలిసిపోతుంది। ఇలా కలుపుతూ ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించండి। 3-4 నిమిషాలు అయ్యేసరికి చూడండి, ఇదంతా కూడా కాస్త దగ్గర పడింది కదా। ఇప్పుడు ఇందులోకి 2-3 పచ్చిమిరపకాయల్ని అలాగే 1/2 అంగుళం అల్లం ముక్కను తీసుకొని పేస్ట్లా చేసి తీసుకోండి। అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్రను కూడా తీసుకొని బాగా కలపండి। సో ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి। దీని వలన పిండి అనేది కాస్త దగ్గర పడి మనం మురుకుల్లా చేసుకోవడానికి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది। అలాగే ఇలా ఉడికిస్తున్నప్పుడు అడగనేది మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి। 3-4 నిమిషాలు అయ్యేసరికి చూడండి, కాస్త దగ్గర పడింది కదా। ఇది చల్లారాక మరి కాస్త గట్టిపడుతుంది కాబట్టి ఇలా ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి। ఇది పూర్తిగా చల్లారాక చూడండి, దగ్గర పడింది కదా। ఇలా చేసామంటే మనకు మురుకుల షేప్ అనేది బాగా వస్తుంది। సో ఇప్పుడు మనం మురుకుల్లా చేయడానికి మీరు కావాలంటే మురుకుల గుట్టంలో స్టార్ గుర్తున్న బిళ్ళను తీసుకొని అందులోకి పిండిని తీసుకొని చిన్న చిన్న చక్రాల్లా అయినా తీసుకోవచ్చు। ఇక్కడ నేను మురుకుల మెషిన్లో కాకుండా చిన్నగా ఇలా ప్లాస్టిక్ కవర్ని తీసుకున్నానండి, మీరు కావాలంటే పాల ప్యాకెట్నైనా తీసుకోవచ్చు। ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించిన పిండిని తీసుకుందాం। పిండి కంప్లీట్గా చల్లారాక తీసుకుంటున్నాం కాబట్టి ప్లాస్టిక్ కవర్లోకి తీసుకుని చేసినా ఏం కాదండి। సో ఇలా కవర్లో పట్టేంత పిండిని తీసుకున్నాక పైన ఏదైనా క్లిప్ని కానీ లేదా ఏదైనా పిన్నిస్ని కానీ పెట్టేయండి। ఇప్పుడు దీనికి మనం చిన్నగా హోల్ చేసుకుందాం। మురుకుల మెషిన్కి ఎంతైతే చిన్నగా హోల్ ఉంటుందో అంత సైజే కట్ చేయండి, మరి ఎక్కువగా కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు। సో ఇలా కట్ చేశాక ఇప్పుడు దీన్ని మనం వడియాల్లా చిన్న చిన్నగా రౌండ్ షేప్ వచ్చేలా పెట్టి తీసుకుందాం। ఇలా ఈ విధంగా చేస్తే వడియాలు పెట్టడం చాలా చాలా ఈజీ అయిపోతుందండి। ఇక్కడ నేను ఒక 2 చుట్లు వచ్చేంత వరకు మాత్రమే పెడుతున్నాను, మీరు కావాలంటే 3 చుట్లు లేదా 4 చుట్లు వరకైనా పెట్టొచ్చు। సో ఇలా కొంచెం దగ్గర దగ్గరగానే వడియాలన్నీ కూడా పెట్టండి। అలాగే ఇక్కడ నేను కాటన్ క్లాత్ పైన పెడుతున్నానండి, మీరు కావాలంటే ప్లాస్టిక్ షీట్ పైన కూడా పెట్టొచ్చు।
ఇక్కడ నాకు వడియాలన్నీ పెట్టడానికి ఒక 5-6 నిమిషాలు టైం పట్టింది అనుకుంటా, చాలా త్వరగా అయిపోయింది. సో ఇలా పెట్టిన ఈ వడియాలను ఎండలో కానీ లేదా ఎండ అవైలబుల్లో లేని వారు ఫ్యాన్ కిందైనా బాగా ఆరబెట్టండి. ఎండలో అయితే ఒక రోజులో కంప్లీట్గా ఎండిపోతాయి, అదే ఫ్యాన్ కింద అయితే ఒక 2 రోజుల్లో బాగా ఎండిపోతాయి. ఇక్కడ నేను నెక్స్ట్ డే తర్వాత చూపిస్తున్నానండి. వడియాలన్నీ కూడా చక్కగా ఎండిపోయాయి. ఇక్కడ మనం కాటన్ క్లాత్ పైన పెట్టాం కాబట్టి ఇలా ఎండిపోయాక క్లాత్కి అతుక్కుపోయి ఉంటాయి. సో ఉల్టా సైడ్గా తిప్పి కొంచెం వాటర్ని చల్లి వడియాలన్నీ కూడా డీమోల్ చేసుకుందాం. ఇలా క్లాత్ని తడిపి తీసుకోవడం వలన వడియాలు ఇరిగిపోకుండా చక్కగా తీసుకోవచ్చు. సో ఇలా వడియాలన్నీ ఒలిచి తీసుకున్నాక వీటిని వెంటనే స్టోర్ చేయకుండా మరొక రోజు ఎండలో కానీ లేదా ఫ్యాన్ కింద కానీ బాగా ఆరబెట్టండి. ఇవి కంప్లీట్గా వీటికున్న తడంతా కూడా పూర్తిగా ఆరిపోయి చక్కగా ఎండిన తర్వాత మనం ఏదైనా డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. ఇక్కడ నేను మళ్ళీ నెక్స్ట్ డే చూపిస్తున్నానండి. ఇవన్నీ కూడా చక్కగా ఎండిపోయాయి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చూపిస్తాను. వేడి వేడి ఆయిల్లో వడియాలను వేసామంటే చక్కగా ఫ్రై అయ్యి డబుల్ సైజులోకి వస్తాయి. చాలా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి వడియాలను పెట్టి చూడండి. చాలా సింపుల్గా అయిపోతుంది. జంతికల గొట్టం లేకపోయినా సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో మళ్ళీ కింద కామెంట్లో నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.